అయితే చాలా బాగుంది భయ్య. మనం ఇప్పటిదాకా హాలీవుడ్ లో చూస్తుంటాం మామూలుగా ఒక అవెంజర్ సిరీస్ కానీ మార్వెల్ సిరీస్ లో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సూపర్ పవర్ సూపర్ హీరోస్ అందరూ మనకు కనిపిస్తుంటారు. థోర్ కానీ, క్యాప్టెన్ అమెరికా కానీ, స్పైడర్ మ్యాన్ కానీ, ఇంకా మనకి అలాంటివి చాలా ఉన్నాయి, లోకి కానీ ఇలా. ఈ పవర్ వేర్స్ అంతా సో ఇండియాలో ప్లాన్ చేసినట్టుంది అయ్యాన్ ముఖర్జీ. సో మనకి మైథలాజికల్గా ఉన్న పవర్స్ ఏవైతే ఉన్నాయో జనరల్గా ఇప్పుడు నంది ఆస్త్ర కానీ, అగ్నియాస్త్ర కానీ, వానరాస్త్ర కానీ, ప్రభాస్త్ర, మెరుపులు, మనకి థోర్ ఎలాగుంది, ఇక్కడ అమితాబ్ వచ్చిన రోల్ ప్లే చేశాడు ప్రభాస్త్ర అని. సో ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఈ మైథలాజికల్ అస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తీసుకొచ్చి ఒక పర్టికులర్ స్టోరీలో దాన్ని ఇంజెక్ట్ చేసి సో వీళ్ళందరినీ ఇంక్లూడ్ చేసి ఒక మూవీ ప్లాన్ చేసినట్టుంది. ఫస్ట్ పార్ట్ మేబీ జనరల్గా చెప్పడం మూడు పాటలు అని చెప్తున్నారు, మేబీ అది దాన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు ఎలాగైనా మన హాలీవుడ్లో చేసినట్టు. సో కరెక్ట్గా చెప్పాలంటే ఇది ఇండియన్ మార్వెల్ మూవీ టైప్ అయితే అనుకోవచ్చు. మూవీ అయితే బాగానే ఉంది, బయట కాంట్రవర్సీస్ అయితే ఉన్నాయి కానీ సో ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేస్తుంది, ఎంటర్టైన్ అవుతారు ఖచ్చితంగా. ఎంటర్టైన్ కాకపోతే నన్ను ఒకసారి అడగండి, నాగార్జున క్యారెక్టర్ తొందరగా ఎండ్ అయిపోవడం కొంచెం మన తెలుగు వాళ్ళకి కొంచెం బాధ కలిగించవచ్చు కానీ సో ఇట్ విల్ కమ్ బ్యాక్. మనకి ఇంగ్లీష్లో షారుఖ్ ఖాన్ కూడా ఎండ్ అయిపోయింది క్యారెక్టరు, చనిపోతాడు, మన నాగార్జున చచ్చిపోతాడు కాబట్టి. సో మనకి ఇంగ్లీష్లో అయితే ఒక క్యారెక్టర్ ఎండ్ అయితే సెకండ్ పార్ట్లోనో థర్డ్ పార్ట్లోనో మళ్ళీ ఆ క్యారెక్టర్ తిరిగి ఎంట్రీ ఇస్తుంది. సో అదేవిధంగా ఆ క్యారెక్టర్లు మళ్ళీ తిరిగి ఎంట్రీ ఇవ్వచ్చు. సో మల్టీవర్స్ ఫిలిం, మార్వెల్ కైండ్ ఆఫ్ ఫిలిం ఫర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఇది బాలీవుడ్కి ఒకదానికే దీన్ని మనం బాహుబలిని కానీ మన ట్రిపుల్ ఆర్ని కానీ టాలీవుడ్ బాలీవుడ్ ఫిల్మ్ అనకుండా ఎలాగే ఇండియన్ ఫిల్మ్ అని మనం దాన్ని ప్రొజెక్ట్ చేసామో దీన్ని కూడా అలాగే ప్రొజెక్ట్ చేయండి. బట్ బయట ఉన్న కాంట్రవర్సీస్కి అయితే పూర్తి వ్యతిరేకంగా ఉంది, మూవీ చాలా బాగుంది, ఎంటర్టైనింగ్గానే ఉంది. సో మేబీ ఆ బాయ్కాటింగ్ నేచర్ అనేది ఈ మూవీతో ఆగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను.